హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో మనం గేమ్ ఆడితే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఖాళీగా ఆడే కన్నా సో దీంట్లో ఆడితే ఖచ్చితంగా అయితే మీకు మనీ అయితే వస్తాయి. సో మనీ మీరు డైమండ్ స్టాప్ చేసుకుంటారు లేదా మీరు పర్సనల్గా యూజ్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. ఓకేనా? సో ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో గేమ్ ఆడడం వల్ల, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడడం వల్ల అది కూడా మీరు ఏదైనా బెర్మిడా మ్యాప్ కావచ్చు, నెక్స్ట్ పార్గెటర్ మ్యాప్ కావచ్చు, క్లాసిక్ కానీ ర్యాంకెడ్ మ్యాచ్ కానీ ఏ గేమ్ అన్నా సరే మీకు డబ్బులు వచ్చే విధంగా ఎలాగో ఈరోజు వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసాను గైస్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి గైస్, అప్పుడే నేను లైవ్ చేసినా సరే లేదా వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో నేను వచ్చేసి కంపల్సరీగా అయితే మీకు ఉపయోగపడే ట్రిక్ అయితే చెప్పాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు గేమ్ ఆడితే డబ్బులు ఎలా సంపాదించాలో ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పానుగా, ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? 1K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. ఒక అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా అయితే. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్. ఓకేనా? సో అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ప్లేస్టోర్లో కూడా వెతకని అవసరం లేదు, ఎందుకంటే ప్లేస్టోర్లో దొరకదు కాబట్టి. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఏం లేదు, రిజిస్టర్ లాగిన్ అని అడుగుతుంది. సో రిజిస్టర్ అవ్వండి, ఎందుకంటే రిజిస్టర్ అంటే మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్లు ఏంటంటే జస్ట్ ఏం లేదు, మీ నేమ్ అడుగుతుంది, మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ కూడా మీరు పేటిఎంకి ఏదైతే లింక్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీరు లాగిన్ అయిపోతారు, ఇటువంటి ఇంటర్ఫేస్ అయితే మీకు వస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ స్టార్టింగ్ మీరు ఎర్న్ అనే ఆప్షన్లో చూసుకుంటే ఎర్న్లో మీరు రెఫర్ ద్వారా దీంట్లో అయితే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఎలాగంటే సింపుల్గా రెఫర్ మీద క్లిక్ చేసి మీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఆ లింక్లో మీకు రెఫరల్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో మీకు స్టార్టింగ్లో కూడా రెఫరల్ కోడ్ అడుగుతుంది యాప్లో. సో మీ రెఫరల్ కోడ్ వచ్చేసి రాకేష్ తెలుగు గేమింగ్ అని టైప్ చేయండి గైస్. ఓకేనా? రాకేష్ తెలుగు గేమింగ్. అలాగే మీరు ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు ఓ రెఫరల్ కోడ్ అడుగుతుంది, సో అది మీ రెఫరల్ కోడ్, మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో అదే రెఫరల్ కోడ్. సో ఇలా మీకు రెఫర్కి వచ్చేసి ఎలాగంటే మీ ఫ్రెండ్ కనుక టోర్నమెంట్లో జాయిన్ అయితే మీకు రెఫర్కి వచ్చేసి 5 రూపీస్ అయితే వస్తాయి. అది కూడా రెఫర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ ఖచ్చితంగా అయితే టోర్నమెంట్లో జాయిన్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం బేసిక్ రూల్స్ అయితే తెలుసుకున్నాం ఈ అప్లికేషన్ సంబంధించి. ఏంటంటే మెయిన్ వచ్చేసి మీరు డబ్బులు కట్టేసిన తర్వాత గేమ్ అనేది ఆడపోతే ఈ అప్లికేషన్ వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 15 మినిట్స్ ముందే మనకైతే రూమ్మేట్ పాస్వర్డ్ అనేది ఈ అప్లికేషన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు లాగిన్ అవ్వాలి ఫ్రీ ఫైర్లోకి వెళ్ళి, రూమ్లో జాయిన్ అవ్వాలి టోర్నమెంట్స్లో. సో అది ఏ టైప్ ఆఫ్ టోర్నమెంట్ కూడా చెప్తారు, సింపుల్గా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ వచ్చేసి రూమ్మేట్ అండ్ పాస్వర్డ్ కంపల్సరీ ఎవరికి షేర్ చేయకూడదు గైస్. ఒకవేళ షేర్ చేస్తే మీకు ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ అకౌంట్ అనేది ఖచ్చితంగా అయితే బ్యాన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మీరు ఒకవేళ విన్ అయినా సరే టోర్నమెంట్లో మీకు మనీ ప్రైజ్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి హ్యాకింగ్ స్కిల్స్ అయితే దీంట్లో వాడకూడదు. ఓకేనా? సో ఈ 4 మెయిన్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా ప్లే చేయాలంటే ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోర్నమెంట్ అనేది 8:15 అయితే జరుగుతుంది, అది కూడా సోలో మ్యాచ్. అండ్ టైప్ కూడా చూసుకోవచ్చు, సోలో క్లాసిక్ వర్షన్ బెర్ముడా మ్యాప్. సో మీరు సింపుల్గా ఏం లేదు, జాయిన్ బటన్ ఉంది కదా, సో పక్కన మీరు ఎల్లో కలర్ మార్క్లో జాయిన్ బటన్, సో దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీకు సింపుల్గా మీ పేటిఎం వాలెట్లోకి తీసుకెళ్తుంది గైస్. ఓకేనా? పేటిఎంలో మనీ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. సో పేటిఎం ఉంటే పేటిఎం ఖచ్చితంగా అయితే పేటిఎం ఉండాలి. 30 రూపీస్ మీరు క్లిక్ చేయండి, ఎందుకంటే ఎంట్రీ ఫీజ్ అది కదా. సో ఇక్కడ మీరు పేటిఎం నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే మీరు క్లిక్ చేస్తే మీ పేటిఎంలో కనుక వాలెట్లో కనుక మనీ కనుక ఉంటే ఖచ్చితంగా అయితే వాళ్ళకి సెండ్ అయిపోతుంది. ఏదైతే ఇక్కడ అప్లికేషన్ ఉందో ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ అని వాళ్ళకి సెండ్ అయిపోతుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చి 30 రూపీస్. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 250 రూపీస్ గైస్, సెకండ్ ప్రైజ్ ఏమో 150 రూపీస్, నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ 100 రూపీస్, ఫోర్త్ ప్రైజ్ 50 రూపీస్, అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి 30 రూపీస్ అయితే వస్తాయి. అండ్ పర్ కిల్కి వచ్చేసి 5 రూపీస్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో మీరు ఈజీగా ఒక 3 కిల్స్ చేసుకుని టాప్ వస్తే మీకు ఎటు కాదనుకున్న 10 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది మీరు కట్టిన దానికంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విత్డ్రా ఉంది కదా, వచ్చిన మనీ మీరు విత్డ్రా చేసుకోవడమే, విత్డ్రా కూడా 24 అవర్స్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఒకవేళ రూమ్మేట్ పాస్వర్డ్ చెప్తే ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. ఓకేనా? సింపుల్గా పైన క్లాసిక్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ రూమ్స్ ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసుకుని ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్మేట్ ఎంటర్ చేశాను గైస్. రూమ్మేట్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇస్తాడు. సో పాస్వర్డ్ ఎలాగంటే ఇక్కడ మీరు జాయిన్ మీద క్లిక్ చేయండి, జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఎలాగైతే మీరు రూమ్లో అయితే జాయిన్ అయిపోతారు, టోర్నమెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మీరు గెలిస్తే మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి చెప్పానుగా, ఫస్ట్ ప్రైజ్ 250 రూపీస్ అయితే ఈజీగా అంటే ఈజీగా వస్తాయి కదా. సెకండ్ ప్రైజ్ 150, థర్డ్ ప్రైజ్ 100, ఫోర్త్ ప్రైజ్ ఏమో 50 రూపీస్, అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి 30 రూపీస్. సో ఈజీగా అంటే ఈజీగా వస్తాయి కదా. ఎవరైతే బాగా ఆడగలరని నమ్మకం ఉందో ఖచ్చితంగా, స్క్వాడ్ ఉంటుంది కదా డైలీ ఆడుతూ ఉంటారు, సో ప్రో ప్లేయర్స్ అనుకుంటారు కదా, సో వాళ్ళకి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. సో మేము సరిగ్గా ఆడలేమన్నా అంటే
ఇంకా మీ ఇష్టం రిఫర్ ద్వారా చేసుకోండి. అంతేకాకుండా మీరు మేము బాగా ఆడగలని నమ్మకంటే ఖచ్చితంగా టోర్నమెంట్స్లో జాయిన్ అయ్యి విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా, డైమండ్స్ కాదు, డైరెక్ట్గా మనీ అయితే వస్తుంది. సో మనీ మీరు ఈజీగా అయితే డైమండ్స్గా ఉపయోగించుకోవచ్చు, లేదా మీ పర్సనల్ యూజ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఖాళీగా ఆడే కన్నా టోర్నమెంట్స్లో ఆడడం బెటర్ ఏమో నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఫైనల్ వీడియో అనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చాలా చూస్తున్నాండి మనసు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకుని గైస్, అప్పుడే నేను లైవ్ చేసినా సరే లేదు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.